ఎందుకు పంచుకుంటున్నానంటే చాలా కీలకమైంది. సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ నడుస్తుంది అంటే నేను ఒక్కడి నడుపుతుంది కాదు, నా ద్వారా నేను చాలామందిని ప్రభావితం చేయబట్టి చాలా లక్షలాది మంది. ఈరోజున మీరు ఒక 10 మందికి డబ్బులు ఇవ్వకుండా మీకు స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులు యువత వస్తున్నారు అంటే అది వాళ్ళు నాతో ఉన్న కనెక్ట్, అది నాకు డైరెక్ట్ నాతో ఉన్న సంబంధం. మీరు ఊహించుకోండి, ఒక ముఖ్యమంత్రి గారి స్వయాన మాజీ ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేపారు, కారణాలు ఏదైనా కావచ్చు. ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడ నిలబడలేకపోయారు. అలాంటిది జనసేన ఇంత పెద్ద పార్టీ వైసీపీ, ఇక్కడ 151 మంది సభ్యులు, కనీసం పోటీలోకి ఒక్కడిని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే జనసేన తాలూకు ఐడియాలజీ భావజాలం ఎంత బలమైంది అంటే డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 5-6 సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలే. కేవలం నన్ను నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత, అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరీ 8 స్థానాల్లో పోటీ చేశారు. అది తాండూరు లాంటి నియోజకవర్గం, కొత్తగూడెం, వైరా, మదీర, అలాగే ఇవన్నీ ప్రతి మనకి కుక్కట్పల్లి, ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళిన మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళినా అశేష జనబలం యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు. భావజాలను ముందుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి నిలబడాలి, నేను ముందు నేను నిలబడ్డాను. కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు, భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు. ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్ళే ఒక రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది మహిళలు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది నా ఫ్యూచర్. నేను చూస్తున్న చాలా లాంగ్ డిస్టెంట్ విజన్లో నేను చూసి నాకు కనపడుతుంది. నేను ఈరోజు ఎందుకు నిలబడుతున్నాను, ఎందుకంటే నేను ఏమి చేసినా కోట్లాది మంది ప్రజల తాలూకు దృష్టే ఉంటుంది, లేదంటే దేశ సమగ్రతే ఉంటుంది. అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది, మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి, అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ, కమిట్మెంట్ టువర్డ్స్ ద నీడీ. ఇది చాలా బలంగా అర్థం చేసుకొని మనం ముందుకెళ్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, వైసీపీ నాయకులకి. ఇక్కడ బీజేపీతో ఉంటావు, అటు టీడీపీతో ఉంటావు, లేదంటే సిపిఐ సిపిఎంతో ఉంటావు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను 100 వ్యూహాలను చెప్పనవి, ప్రజలకు ఏది అవసరమో అది అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో అంటే నేను అనేది ఏంటంటే నా లాజిక్ కూడా చెప్తాను మీకు. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికి, వైసీపీ వాళ్ళు ఎవరికి అర్హత లేదు ఆ మాట మాట్లాడటానికి. మనం పెట్టిన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు, వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు, వైసీపీ అనేదానికి భావజాలం అంటే ఏం లేదు, దేనికోసం పనిచేస్తామంటే ఏం లేదు, అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, అన్న కోసం మేము పనిచేస్తాం అంతే తప్ప దాంట్లో ఇంకా ఎందుకు పనిచేస్తాం ఏం చేస్తాం అంటే దానికి ఖచ్చితమైన వారికి ఒక భావజాలం లేదు వాళ్ళకి. బట్ జనసేన మేమేమి చూడబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, మేము ఎలా చూస్తాం సమాజాన్ని, మా దగ్గర చాలా స్పష్టమైన అవగాహన ఉంది మన దగ్గర. సో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్ ద కంటెంపరీ జనరేషన్ యూత్, వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్. సో మనం ఏమాత్రం కొట్టుకున్నా, నిజంగా నిన్న చాలా బాధ వేసింది తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 40% పర్సెంటేజ్, నాట్ ఇన్ 50% కూడా రాలేదు.
యువత కంప్లీట్గా దూరం అయిపోయారు ఎలక్షన్ మన ఓటింగ్కి సిటీలో, అంత డిసిల్యూషన్గా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా యువతని భవిష్యత్తుని నిర్ది మన వాళ్ళకి అండగా నిలబడటం మనం చేయాల్సిన చాలా ప్రథమ బాధ్యత. సో మన లీడర్షిప్లో ఎక్కడా కూడా నన్ను నేను ఎప్పుడు ఎక్కువ ఊహించుకోలేదు. నేను 2008 నుంచి 2009 నుంచి కూడా నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని. ఐఎమ్ ద ఫౌండర్ మెంబర్ నేను ఆ పార్టీకి. ఏ రోజు కూడా నేను పదవి కోరుకోలేదు. ఆ యువ విభాగానికి కూడా, యూత్ వింగ్